ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకి యాభై రెండు అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థులని ప్రకటించబోతున్నాం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అగ్రకుల పార్టీలైనటువంటి మిగతా అన్ని ఏడు పార్టీలకి అభిముఖంగా అణగారిన వర్గాలని తెలంగాణ గడ్డ మీద అధికారంలోకి తీసుకురావడానికి ఈరోజు రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ యాభై రెండు మంది అభ్యర్థుల్ని తొలి జాబితాలో విడుదల చేస్తున్నాం ఈ యాభై రెండు మంది అభ్యర్థులు మొత్తం బీసీఎస్సీ ఎస్టీలే పేద వర్గాల నుంచి ఉన్నత విద్యావంతులు పేద వర్గాల నుంచి ఈరోజు పార్టీ కార్యకర్తలుగా చాలా కాలంగా పనిచేస్తున్న కార్యకర్తలనే ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయించడానికి విద్యావంతులైన నవయువకుల్ని ఆర్థికంగా పేదలు మధ్యతరగతి అయినటువంటి యువకుల్ని ఈరోజు ఎన్నికల బరిలో దింపడం జరిగింది అందుకని మేము ఈరోజు ఇలాంటి అభ్యర్థుల ఎంపిక భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీ చేయనే చరిత్ర ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో వేల కోట్లు అవసరం లేదు వేల ఎకరాల భూమి అవసరం లేదు పేదవాడై ఉంటే చాలు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు సిద్ధాంతం బలం కలిగినటువంటి ఒక పార్టీ పునాదిగా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఈరోజు బీసీఎస్సీఎస్టీ అభ్యర్థులని ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి ఈరోజు ఎన్నికల్లో పోటీకి నిలిపామని తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్నికల్లో ఈరోజు ప్రకటించిన దాంట్లో మరి కామారెడ్డి అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి ఆ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా మరి వాళ్ళ డిక్లరేషన్లో తెలిసింది అదే కామారెడ్డి నుంచి ఒక దళిత నవయువకుడిని పోటీకి నిలుపుతుంది ధర్మ సమాజ్ పార్టీ అట్లనే కొడంగల్ అసెంబ్లీ నుంచి రేవంత్ రెడ్డికి అభిముఖంగా ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఆ కొడంగల్లో నలభై వేల పైగా ఎస్టీలు ఉన్నారు లంబాడీలు ముప్పై వేల పైగా మాదిగలు పదివేల పైన మాలలు ఉన్నారు రిమైనింగ్ మొత్తం బీసీలు ఉన్నారు అలాంటి కొడంగల్ వెనుకబడ్డ రాళ్ళు రప్పలు నీరుని సదుపాయం లేని అంత భయంకరమైన పేదరికంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు వరకు మరిచెన్నారెడ్డి నుంచి ఇప్పటి వరకు మొత్తం రెడ్లే అక్కడ మర్రిచన్నారెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం అది ఆ కొడంగల్ నుంచి ఒక ఎంఎస్సీ చదువుకున్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణానాయక్ అనే ఒక ట్రైబ్ లంబాడి కులానికి సంబంధించినటువంటి ఒక ఎస్టీ యువకుడిని అక్కడ పోటీలోకి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొత్తంగా ఈరోజు యాభై రెండు మంది మరి యాభై మూడు మంది అభ్యర్థులలో అభ్యర్థుల జాబితాలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు అంతా పేదలు మధ్యతరగతి వారు యువకులైనటువంటి వాళ్ళని నిలపడం జరిగింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజల్ని బీసీఎస్సీ ఎస్టీ ఇంత స్పష్టంగా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడ్డ ఈ అభ్యర్థుల్ని గెలిపించాలని వారికి టార్చ్ లైట్ ఓటు మీ ప్రజలందరినీ కోరుతూ టార్చ్ లైట్ మీద అమూల్యమైన డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని టార్చ్ లైట్ మీద ఓటేసి ధర్మ సమాజ్ పార్టీ యాభై రెండు మంది యాభై మూడు మంది అభ్యర్థులని మరి మొదటి జాబితాలో ప్రకటించిన మరి ఇంత ఆలోచన ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీగా మా అభ్యర్థులు గెలిపించాలని ప్రజలను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇరవై ఇరవయో తారీఖున రెండో జాబితా ఇరవై ఆరో తారీఖున మూడో జాబితా విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇరవై ఆరో తారీఖు దాదాపుగా మరి పూర్తి జాబితా విడుదలవుతుంది రాత్రి కార్యకర్తల సమక్షంలో మరి ఆర్టీసీ క్రాస్ రోడ్లో కార్యకర్తల సమక్షంలో వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు మరి మీడియా సమక్షంలో లిస్టుని మేము ఈరోజు బహిర బహిర్గతం చేయడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో ఒక పక్కన బీజేపీ ఒక పక్కన కాంగ్రెస్ ఒక పక్కన బీఆర్ఎస్ మూడు పార్టీలు వేల కోట్ల రూపాయలతో మద్యంతో డబ్బుతో మరి శుష్క వాగ్దానాలతో వాళ్ళ మూడు పార్టీలు బయలుదేరినాయి కానీ మా పార్టీ కేవలం భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని ఇచ్చిన ఓటనే ఆయుధంతో మేము బయలుదేరుతున్నాం అందుకని మేము ఆ పార్టీలు ఏమంటున్నాం అంటే ఆరు గ్యారెంటీలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది అలాంటి గ్యారంటీలు మిగతా పార్టీలు కూడా చెబుతున్నాయి మేము అంటున్నాం ఆ పార్టీలని అసలు మీరు గ్యారెంటీలు మేము అడిగిన ఐదు గ్యారెంటీలు ఇవ్వండి మేము ఎన్నికల నుంచో తప్పుకుంటాం మేము అడిగిన గ్యారంటీలు ఇవ్వండి మీకు ఒక పైసా ఖర్చు లేకుండా మీరు అడిగిన మేము అడిగిన గ్యారెంటీలతో మీరు ప్రజల్లోకి రండి ఒక తెలంగాణ రాష్ట్రంలో మీ మూడు పార్టీలు దళితుడిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతారా నంబర్ టూ మీ క్యాబినెట్ మొత్తం బీసీఎస్సీ ఎస్టీలకు ఉపజెపుతారా నంబర్ త్రీ మీ ఎమ్మెల్యే స్థానాలు రేపు జరగబోయే పార్లమెంటు స్థానాలు మొత్తం బీసీఎస్సీ ఎస్టీలకి కేటాయిస్తారా మీ పార్టీల అధ్యక్ష స్థానాన్ని పార్టీ అధ్యక్ష స్థానాన్ని బీసీకి కేటాయిస్తారా మీ పార్టీలు రేపు ప్రభుత్వం స్థాపిస్తే బడ్జెట్లో మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎస్టీలకి కేటాయిస్తారా చీఫ్ సెక్రటరీ డీజీపీ నుంచి మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ వరకు మొత్తం బ్యూరోక్రసీని ఎస్టీ అధికారులతో నింపుతారా ఈ ఆరు గ్యారంటీలు మీరు ఇవ్వండి మేము ఎన్నికల్లో పోటీ చేయము మీకే ఓట్లేసి గెలిపిస్తాం కానీ మీరు అగ్రకుల ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తెలంగాణలో వేల వందల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు తెలంగాణలో ఉన్నటువంటి వేల సంవత్సరాల నుంచి అగ్రకుల ఆధిపత్యాన్ని కొనసాగించడానికే మీ పార్టీలు కొనసాగుతున్నాయి అందుకోసమే రెడ్డి రావుల అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జరుగుతున్న పోరాటమే తప్ప అణగారిన వర్గాల కోసం కాదు అందుకనే మీరు మాకు ఉచితంగా ఐదు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం గ్యాస్ సిలిండర్ ఇస్తాం లేదా పెన్షన్లు ఇస్తాం ఇవన్నెందుకు అధికారమే మాకు ఇచ్చేయండి మీరు తొలగిపోండి ఆ రోజు ఏమన్నారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఏం పని అన్నారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఈ రాజకీయాలతో ఏం పని అన్నారు ధర్మ సమాజ్ పార్టీ ఏముంటుందంటే అసలు అగ్ర కులాలకు ఏం పని అని మేము అడుగుతున్నాం సామాన్య మాదే మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు వీళ్ళు ఏలుకోవాల్సినటువంటి తెలంగాణ గడ్డ తొంభై మూడు శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు తమ ఓట్లతో తెలంగాణ గడ్డని పరిపాలించుకోవాల్సిన బీసీఎస్సీ ఎస్టీలు రాజ్యాన్ని నేలాల్సినటువంటి ఈ తెలంగాణ గడ్డలో ఐదు ఆరు శాతం లేని వెలమారెడ్డి కరణం కమ్మ కాపు ధొరలకి ఏం పోయినా అసలు ఈ రాజకీయాలతో మీరు వైదలవండి ఈ తెలంగాణ గడ్డని మేమే పరిపాలించుకుంటాం పేదలైన మధ్యతరగతిలైనా మా బీసీఎస్సీ ఎస్టీలే తెలంగాణ గడ్డని పరిపాలించుకుంటారు అందుకనే మీరిచ్చే హామీలన్నీ బిచ్చపు మెతుకులే బీసీఎస్సీ ఎస్టీలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది బీసీలకు కూడా టికెట్లు ఇవ్వలేదు అంటే ఐదు శాతం నాలుగు శాతం లేని రెడ్లు అర శాతం లేని విలమదొరలు తొంభై మూడు శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీలకి మీరేస్తే మేము తీసుకునే పరిస్థిత అందుకనే మేమే బీసీఎస్సి ఎస్టీల తరఫున ధర్మ సమాజ్ పార్టీ రణరంగంలోకి రేపు దిగబోతుంది ఓటనే గండ్రగొడ్డలతో ఈ అగ్రకుల అధికారాన్ని మెడలు నరుకుతామని మేము చెప్తున్నాం రేపటి ఎన్నికల్లో రేపటి ఎన్నికలు బీసీఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవానికి అగ్రకులాలకి జరుగుతున్న యుద్ధంగా మేము చెప్తున్నాం అందుకనే ఈ ధర్మ సమాజ్ పార్టీ చేసే ఈ ధర్మయుద్ధం మేము చేస్తున్నది ముమ్మాటికి ధర్మయుద్ధమే ఈ ధర్మయుద్ధంలో బీసీఎస్సీ ఎస్టీలు తొంభై మూడు శాతం మరి ప్రజల్ని గెలిపించుకోవాలని కోరుతున్నాం ఈరోజు మేము ఏం చెప్తున్నాం అంటే అసలు కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా అని అంటారు ఇక్కడ గెలిచేది పార్టీలు కాదు గెలిచేది రెడ్డి వెలమలు ఓడిపోయేది బీసీఎస్సీ ఎస్టీలు ఎందుకు అంటే రెండు మూడు రోజులు ఎన్నికలు ఉన్నాగా ఈ రెడ్లంతా ఒక దగ్గర కూర్చొని ఏ ప్రభుత్వాన్ని మనం తీసుకొద్దామని రెడ్లు కూర్చొని నిర్ణయించుకుంటారు ఇది ఎంతమంది మాట్లాడుతున్నారు చెప్పండి జరిగే వాస్తవం గురించి ఎందుకు మాట్లాడట్లే ఏ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం మన రెడ్ల ప్రయోజనాలు మన విలమదొరల ప్రయోజనాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ద్వారా నెరవేరుతాయా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే నెరవేరుతాయా బీజేపీ పార్టీని తెచ్చుకుంటే నెరవేరుతాయా అని ఎన్నికలు ఇంకొక నాలుగు రోజులు జరుగుతాయి రెడ్లు విలమలంతా సమావేశమై ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామో అప్పుడు నిర్ణయిస్తారు ఇది వాస్తవం కాదా ఇదే రెడ్ల చైతన్యం అంటే ఇదే వెలమదొరల చైతన్యం అంటే వాళ్ళందరూ కలిసి ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మన రెడ్డి వెలమల యొక్క రాజ్యం ఈ రాజ్యంలో మన ప్రయోజనాలు నెరవేరుతాయని అప్పుడు డిసైడ్ చేసుకుంటారు అదే సందర్భంలో వివిధ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలా ఉన్న రెడ్లల్లో ఏ రెడ్డి అభ్యర్థిని గెలిపించుకోవాలి అనేది కూడా రెండు మూడు రోజుల ముందే తెలుసుకుంటారు ఈ రెడ్డి రావులు కాంగ్రెస్ పార్టీ రెడ్డికే టికెట్ ఇచ్చింది ఒక అసెంబ్లీలో బీజేపీ రెడ్డికే ఇచ్చింది బీఆర్ఎస్ రెడ్డికి ఇచ్చింది ఈ ముగ్గురు రేట్లలో ఏ రెడ్డిని గెలిపించుకుందాం ఏ వెలమ వెలమధొరణను గెలిపించుకుందామని రెండు మూడు రోజులు ముందుగా పార్టీలు డిసైడ్ చేస్తాయి ఇది జరిగే ఎన్నికలు కానీ ఇక్కడ పార్టీలు గెలిచేది కాదు ఇడ పార్టీలు ఓడిపోవడం గెలిచేది కాదు రెడ్డి రావులు గెలవాలి బీసీఎస్ ఎస్టీలు ఊడగొట్టాలి వాళ్ళకి పార్టీలతో సంబంధమే లేదు ఏ పార్టీకి మనం అండగా నిలబడితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ మన రెడ్డి రావుల ప్రయోజనాలు కాపాడిద్దు అన్న కుల చైతన్యంతో మాట్లాడుకొని ఆ ప్రభుత్వాన్ని సంపాదించుకుంటారు రేపు ఇదే రేపు జరగబోయే ఆటగా మేము అభివర్ణిస్తున్నాం కానీ వీళ్ళ వేల కోట్ల రూపాయల ధనము వేల ఎకరాల భూస్వాములైనటువంటి అగ్ర కులాలైన విలమారెడ్ల యొక్క రాజ్యాన్ని ఓటనే గండ్రగొడ్డలి భారత రాజ్యాంగ ఆయుధాలతో కూల్చి పారేస్తాం ధర్మ సమాజ్ పార్టీ బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులుగా మేము ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేము రాజ్యానికి వస్తే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద పెట్టాం మేము రాజ్యానికి వస్తే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ డబ్బంతా తీసుకుపోయి పదివేల గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్కి హాస్పిటల్స్కి కట్టించుకుంటాం భూమిని పంచుకుంటాం మా ప్రజలందరికీ చేతిని పని కల్పించుకుంటాం ఈ మేము చేసుకునేటువంటి ప్రాధాన్యాలు తప్ప ఇక్కడ ఆత్మగౌరవం మాకు బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం రావాలి లేదంటే ఆ రాజ్యం రానంత వరకు మాకు ఇక్కడ ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే తెలంగాణ గడ్డ మీద మొదటిసారిగా మాది పక్కా లోకల్ పార్టీ అన్ని జాతీయ పార్టీలే మీరు చూసుకోండి తెలుగుదేశం పార్టీ అనే అనే పార్టీ ఎందుకు ప్రస్తావి అది జాతీయ పార్టీ సిపిఐ జాతీయ పార్టీ సిపిఎం జాతీయ పార్టీ బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ మరి తెలంగాణ గడ్డ మీద స్థానికంగా బీసీఎస్ఎస్టీల తరఫున ఏది లోకల్ పార్టీ ఒక ధర్మ సమాజ్ పార్టీ లోకల్ పార్టీ అందుకని ఢిల్లీ వాళ్ళు ఇక్కడ అని అంటున్నారు మరి బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఢిల్లీ పార్టీగా మారిపోయింది జాతీయ పార్టీ నీది ప్రాంతీయ పార్టీ కాదు అందుకనే స్థానిక తెలంగాణ ప్రాంతీయ బీసీఎస్సి ఎస్టీల పార్టీ తొంభై మూడు శాతం అణగాన వర్గాల పార్టీ ఒక్క ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే మా ప్రాంతీయ పార్టీ అందుకని తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ కావాలి బీసీఎస్సి ఎస్టీలకి ఆ ప్రాంతీయ పార్టీనే ఈరోజు ధర్మ సమాజ్ పార్టీగా మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం అందుకని ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రెడ్డి రావి రావులు భూస్వాములు కొన్ని ఏళ్ల నుంచి తెలంగాణని ఎట్లా దోచుకొని తింటున్నారో మొత్తం వీళ్ళని వీళ్ళ బండారం అంతా బయటపెట్టడానికి రేపటి నుంచి ఎన్నికల రథయాత్ర బయలుదేరబోతున్నాం ఆ రథయాత్ర ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధ రథయాత్ర బయలుదేరుతుంది రేపటి నుంచి ఆ రథయాత్ర ద్వారా అసలు తెలంగాణ గడ్డని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఈ రెడ్డి వెలమ దొరలు కర్ణం కమ్మకాపు దొరలు ఈ పటేళ్లు ఈ తెలంగాణ గడ్డని ఏ విధంగా దోచుకుంటున్నారు ప్రతి గ్రామంలో భూముల్ని ఏ విధంగా దోచుకున్నారు మళ్ళీ వీళ్ళు రాజకీయ రూపంలో వచ్చి అణగారిన వర్గాలను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో మొత్తం చిట్టాన్ని బయటకు వదిలి మా బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థుల యొక్క రాజకీయ భవితన్యాన్ని మేము తేల్చుకోవడానికి రేపే ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధ రథయాత్ర బయలుదేరబోతుంది తెలంగాణ గడ్డ మొత్తం అన్ని అసెంబ్లీలలో ప్రచారం చేస్తాం అన్ని అసెంబ్లీలలో మా అభ్యర్థులు గెలిపించుకునే యుద్ధం మొదలవుతుంది ఈ సందర్భంగా బీజేపీకి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఒక్క ఛాలెంజ్ చేస్తున్నాం ఇక్కడి నుంచి మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దు ఎన్నికల నియమావళి ప్రకటించినట్టుగా ఈసీ చెప్పిన ధనం కన్నా ఒక్క రూపాయి అదనంగా ఖర్చు పెట్టద్దు ఒక్క మందుబాటులు మంచ పంచవద్దు మా ఏ మాటలు చెప్పొద్దు మాంసం పంచవద్దు మీరు నిజాయితీగా రండి ధర్మ సమాజ పార్టీ అభిముఖంగా నిజాయితీగా వస్తుంది ఇప్పుడు చెబుతున్నాం ధర్మ సమాజ్ పార్టీ అప్పుడు డిసైడ్ చేస్తుంది ఎవరు గెలుస్తారో ఎందుకంటే మీరు మందు పంచవద్దు మాయమాడలు చెప్పొద్దు మాంసం పంచవద్దు పైసలు పంచవద్దు అప్పుడు నీతిగా రండి అప్పుడు ఈ ఎన్నికల యుద్ధంలో పాల్గొనే అర్హత మీకుందని ప్రకటిస్తున్నాం అందుకని ఎస్టీ అభ్యర్థుల తరఫున ఇన్నాళ్ళకి తెలంగాణ గడ్డ మీద ఒక ధర్మ సమాజ్ పార్టీ ప్రాంతీయ పార్టీగా బీసీఎస్సీ ఎస్టీ ప్రజల్ని గెలిపించడానికి వచ్చిన మొదటిసారి పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని మరి కోరుతూ ఉన్నాను మీ ద్వారా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది